గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తాను ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ దిశగా అడుగులు వేసే గులాబీ బాస్ కేసీఆర్ సంగతి మహారాష్ట్రలోని పార్టీలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మొదట్లో ఆయన లైట్ తీసుకున్న పార్టీలు సైతం ఇప్పుడు అందుకు భిన్నంగా ఆయనపై విమర్శల కత్తుల్ని జులుపిస్తున్నారు. ఒక లెక్క ప్రకారం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ ఎఫెక్ట్ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డబ్బును మంచినీళ్లప్రాయంగా వాడేస్తున్న ఆయన తంతు ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. తాను గుర్తించిన నేతలకు భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ మహారాష్ట్రలో తన ప్రభావం చూపించడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ లైన్లోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన ఘాటు విమర్శలు చేశారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అయితే మహారాష్ట్రలో ఏర్పాట్లు చేస్తున్న పెద్ద పెద్ద హోర్డింగులకు టీవీల్లో ప్రకటనలకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదన్న అజిత్ పవార్, ఇటు మహావికాస్ అఘాడి ఇటు బీజేపీ శివసేన కూటమిలో టికెట్లు దక్కని కొందరు నేతలు ఆ పార్టీలో చేరుతున్నారన్నారు. పైకి బింకంగా గులాబీ పార్టీలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆ పార్టీ ప్రభావం చూపించదని అజిత్ పవార్ చెబుతున్నా, నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటే ఆయన కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఎందుకు విమర్శిస్తారు అన్నది ప్రశ్నగా మారింది. గతంలో మాయావతి, ములాయం సింగ్ యాదవ్ లాంటి వారు కూడా మహారాష్ట్రలో తమ పార్టీని ఏర్పాటు చేయాలని ప్రయత్నించి ఫెయిల్ అయినట్టుగా చెప్పుకొచ్చారు. ఎన్సీపీతో పాటు శివసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం మహారాష్ట్రలో గులాబీ పాటు ఘాటు వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా చెబుతున్నారు. గులాబీ గుబాలింపు మహారాష్ట్రలో షురూ అయినట్టుగా తాజా వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుందన్న మాట కారు పార్టీ నేతల నోటి నుంచి రావటం గమనార్హం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.